బొగ్గుగనులకు పుట్టినిల్లైన ఇల్లందుకు 120 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు సింగరేణి ఇల్లందు చేపట్టిన కార్యక్రమాల వల్ల ఇల్లందు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. సుమారు 8 లక్షల మంది కార్మికులతో ఎప్పుడు కలగల్లాడే ఇల్లందు కార్మికులకు కష్టాలు వచ్చాయి. ఇల్లందులో ఉన్న ఒక్కొక్క బావి మూత పడడంతో అక్కడి ప్రజలకు కష్టాలు వచ్చాయి. ఇల్లందు ఏరియాలో ఉన్న భూగర్భ గనులు నిక్షేపంగా ఉన్నా అక్కడ మిగిలిన బొగ్గు గనులను మూసివేయడంపై ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తమకు ఉన్న జీవనాన్ని మట్టిపాలు చేయొద్దని అక్కడ ఉన్న ప్రజలు అఖిల పక్షంతో కలిసి బంద్ చేస్తున్నారు. ఈ బంద్ కు విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఈ రోజు ఇల్లందు ఎందుకు బంద్ చేస్తున్నారు అనేది కూడా కొంతమంది అడుగుతున్నారు. కరపత్రం వేశాం, ఇవాళ ఇల్లందు ఇట్లా ఉంటాం, షాపులు ఉంటాం, కారణం ఆ బొగ్గుబాయి. ఇవాళ మనం అందరం ఆ బొగ్గుబాయి డబ్బులతో అనేక ఆటోలు కొంటున్నాం, షాపు కొంటున్నాం, బట్టల షాప్ పెడుతున్నాం, అనేకం కొంటున్నాం. ఇవాళ ఇల్లందు ఇల్లందులో బొగ్గుబాయి లేకపోతే ఏం పని చేసుకొని బతుకుతారు కార్మికులు? ఇవాళ బొగ్గుబాయి కొండవనికి లేకపోతే అనేక వాటిలో మంచినీళ్ళ సౌకర్యం ఎట్లా వస్తుందని మనం అడుగుతున్నాం. అందుకోసమే మరి ఈ ప్రభుత్వం ఏది కూడా దాదాపుగా మేము ఏదో అభివృద్ధి చేస్తామనే పేరుతో తప్ప, మొత్తం కుంటి పట్టడం తప్ప ఏది అభివృద్ధి జరిగింది ఇల్లందులో? ఏం చేశారు టీఆర్ఎస్ పార్టీ ఇల్లందులో? ఏది ఒకటి పేరుతోటి బంద్ అయిపోతాం తప్ప దాని పరిష్కారం ఎక్కడ దొరకట్లేదు. జిల్లా పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుకొని ఇల్లందుని ఏం పేరు లేకుండా మరి ఇల్లందుని చాలా నాశనం చేయడానికి ఆ టీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందుకోసమే ఇవాళ ఇల్లందు బంద్ అయితే మరి ఇవాళ అంతా చాలా ప్రశాంతంగా బంద్ జరుగుతుంది. తెలియజేయండి ఏమనగా, మనందరికీ తెలిసినటువంటి విషయమే, సింగరేణి పుట్టి 123 సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితులలో ఒకప్పుడు ఉన్నటువంటి 8000 మంది కార్మికులు ఉన్నటువంటి ఇల్లందు ఏరియాలో ఆనాడు సింగరేణి మీద ఆధారపడినటువంటి ఇల్లందు పట్టణ ప్రజలు దాదాపుగా 50-60 వేల మంది కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాను సింగరేణి ఉన్నటువంటి సంస్థలో ఇవాళ అన్ని మైన్స్ బంద్ అయినటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక 21 క్లైన్ మైన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కేవలం 1400 మంది కార్మికులు పనిచేస్తున్న ఇల్లందులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో ఇల్లందును పునరుద్ధరణ చేస్తాం, సింగరేణి పుట్టినటువంటి ఇల్లందు ఏరియాని రక్షిస్తామని చెప్పేసి అధికారంలో వచ్చినటువంటి అనేక మంది ఇలా వాగ్దానం చేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి వాళ్ళు కనీసం ఇల్లందు గురించి ఇవాళ అభివృద్ధి కోసం కానీ మైన్స్ కొత్త మైన్స్ తీసుకురావడం కోసం కానీ కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కోసం కానీ ఇవాళ అనేకమైనటువంటి సమస్యలలో ఏ సమస్యను కూడా పరిష్కారం చేయకుండా కాలాయపం చేసినటువంటి విషయాన్ని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ సింగరేణి 21 క్లైన్ బంద్ అయిపోయినటువంటి పరిస్థితులు వస్తే ఇవాళ ఇల్లందులో ఉన్నటువంటి 1000 మంది కార్మికులు ఇలా బయటకు పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక మిగిలింది ఏంటిది, ఇవాళ జేకే పై ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ కానీ కేఓస్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ కానీ ఈ సింగరేణి కుట్టపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఇల్లందులు బంద్ చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక దఫాలుగా ఇవాళ గుర్తింపు సంఘంగా ప్రాథమిక సంఘంగా 2008 నుంచి పనిచేయాలని చెప్పేసి ఆలోచన చేసినా దాన్ని కాకుండా ఇప్పటి వరకు కూడా మేము కొనసాగించేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ గుర్తింపు సంఘం ఉన్నటువంటి టీజీపీకేఎస్ నాయకులు ఇలా ఆశ్చర్యకరమైన విషయాల్లో విమర్శలు చేస్తూ ఉన్నారు. చేత కాకుండా వాళ్ళ ప్రభుత్వం వాగ్దానం చేసింది ఇల్లందులు మేము కాపాడుతాం, ఎన్నికల ముందు వాగ్దానం చేసిన టీజీపీకేఎస్ నాయకులు కరపత్రాల ద్వారా మేనిఫెస్టోల ద్వారా కూడా వాళ్ళు ప్రజలకు తెలియజేసినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన బంగారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఇల్లందు ఏరియాలో ఉన్నటువంటి కార్మికులతో పాటు ఇల్లందు పట్టణ ప్రజలు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.